అధ్యక్ష, ఇది కాంగ్రెస్ గ్యారంటీ కార్డు. 6 గ్యారంటీలు, 13 అంశాలు. ఆ 13 అంశాల్లో ఒక్క అంశం మొదటి దాంట్లో మహాలక్ష్మి అనే దాంట్లో 2500 ప్రతి మహిళకి ఇవ్వాలని, 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని, 3వది ఉచిత బస్సు ప్రయాణం. రైట్? ఒక గ్యారంటీలో ఒక పథకాన్ని మీరు అమలు చేశారు, 15 కోట్ల మంది ప్రయాణించారు, బాగుంది. అదేవిధంగా ఇంకొకటి కూడా మీరు చెప్పారు, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా మేము 10 లక్షల రూపాయలు, చేయూత అనే పథకం ద్వారా, చేయూత అనే పథకంలో 2వ భాగం, మొదటి భాగం 4000 మందికి ఇస్తానని చెప్పారు. ఇందులో మీరు ఇచ్చింది ఇలా 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఇచ్చారు. అధ్యక్ష, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా మొన్ననే చెప్పారు, జనవరి 26న గవర్నర్ గారి ప్రసంగంలో మాట్లాడుతూ రాజీవ్ ఆరోగ్యశ్రీలో 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము ఇప్పటివరకు అని చెప్పారు. సంతోషం అధ్యక్ష, 20 కోట్లు ఖర్చు పెట్టారు, 60 కోట్ల ప్రచారం చేసుకున్నారు. ఎక్కడ అధ్యక్ష, ఇవాళ భారతదేశంలో ఎక్కడ చూసినా కూడా మొత్తం కూడా ఇవాళ 2 హామీల అమలు, 2 హామీల అమలు చెప్తున్నారు. ఇవాళ మీరు ఎక్కడ ఏ టీవీలో చూసినా, ఏ పేపర్లో చూసినా, ఏ హోర్డింగ్ చూసినా, ఏ బస్సు చూసినా, ఎక్కడ చూసినా ప్రచార పటాటోపం తప్ప 13 అంశాలలో ఒక 2 చేసి 2 చేసినాం అని ఎట్లా చెప్పడానికి మనసొప్పుతాంది? దాన్ని గవర్నర్ ప్రసంగంలో ఎట్లా చేర్చిందని చెప్పేసి కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష. ఇవాళ మేము అడిగేది అధ్యక్ష, ఇవాళ మహిళలకు బస్సులు ఇచ్చారు, బ్రహ్మాండంగా ఉన్నది, కానీ అక్కడ మొత్తం కూడా ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల సంఖ్య పెంచలేదు, బస్సుల ట్రిప్పులు పెంచలేదు. ఇవాళ వాటి ఇంకా చాలా చోట్ల కూడా ఇలా తగ్గిన సమస్య ఉన్నది, చాలా ఇబ్బందులు పడుతున్నారు. కావాలంటే వాళ్ళన్నిటి కూడా ఇంకా పెంచాల్సిన అవసరం ఉన్నది. దాన్ని పెంచడానికి ఏం చర్యలు తీసుకుంటున్నాం అది చూపించండి, చెప్పండి. అంతేకాదు, ఆ మహాలక్ష్మి పథకంలో మిగతా వాటి కోసం కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు. మేము 100 రోజులు చెప్పారు కదా, మీరు ఎందుకు ఆగరని చెప్పేసి అంటున్నారు. మేము ఆగడానికి సిద్ధం, కానీ మీరేం చెప్పారు, 4వ తారీఖే ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదే కాదు, 9వ తారీఖు ఇస్తామని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. మీరు చెప్పిన దాన్నే మేము అడుగుతున్నాం తప్ప, మీరు 100 రోజులు అన్నారా, మేము మీరు చెప్పేసి అడగట్లేదు. మీరు ఒక్కసారి మీరు వీడియోలు మాట్లాడిన వీడియోలన్నీ కూడా తీసుకొని చూడండి. మేము ఇవ్వాలి కాదు, మీరే డెడ్లైన్ పెట్టారు, 3వ తారీఖు కాగానే 4వ తారీఖు ఇస్తాం, 9వ తారీఖు ఇస్తాం, ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేయలేదు అని చెప్పేసి మీరు చెప్పారు. కాబట్టి ఇవాళ చేయని వాటిని చేసినట్లు ప్రచారం చేసుకుంటే కరెక్ట్ కాదు అధ్యక్ష. అవి 6 కావు 13 అంశాలు, 6 గ్యారంటీలో 13 అంశాలు, మళ్ళా 420 మేము అడగట్లే, ఈ 13 అంశాల గురించి అడుగుతున్నాం. ఈ 6 గ్యారంటీల్లో ఖచ్చితంగా ఎవరైతే ఇవాళ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు ఉన్నారో, 3 డిమాండ్లు మేము ఖచ్చితంగా పెడుతున్నాం. చనిపోయిన 21 మంది ఆటో డ్రైవర్లకు తక్షణమే వారి కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. 2వది, వాళ్ళ కుటుంబాలు ఎవరైతే ఇలా 300 రూపాయలు కిరాయి తీసుకొని, 200 డీజిల్ తీసుకొని, 500 రూపాయలు కూలీ కూడా పడతలేదు కాబట్టి, ఆ కుటుంబాలకి వ్యవసాయాలకు రుణమాఫీ ఎట్లిస్తున్నావో, చాలా బీదవాళ్ళు, చదువుకోని వాళ్ళు, కష్టపడుతున్న వాళ్ళందరూ కూడా ఇలా గ్రామీణ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చింది కాబట్టి ఆటో రుణమాఫీ కూడా చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. 3వ అంశం, ఇవాళ ఖచ్చితంగా వాళ్ళు తినడానికి కూడా తిండి దొరకట్లేదు కాబట్టి, మీరు చెప్పే 12,000 రూపాయలు సంవత్సరానికి ఎక్కడా సరిపోదు కాబట్టి, నెలకు 10,000 రూపాయలు ఇచ్చినట్లయితే 6.5 లక్షల కుటుంబాలు బాగైతే అని చెప్పేసి ఇది 3వ డిమాండ్గా మీ ద్వారా ఇవాళ ప్రభుత్వానికి పెడతా ఉన్నాం. అధ్యక్ష, ఎందుకు మీరు ప్రచారం ఎంతుందో చెప్పాను, 20 లక్షల రూపాయలు, 20 కోట్ల రూపాయలు చేసిండ్రు, 60 కోట్ల ప్రచారం చేసుకున్నాను, 15 కోట్ల మంది చేస్తున్న దాన్ని ఆహ్వానిస్తున్నాం, బస్సులు పెంచండి, వాళ్ళందరికీ మరింత సౌకర్యవంతంగా ఉండేటట్టు చూడమని చెప్పి కూడా కోరుతున్నాం.